ఆ విషయంలో ప్రభాస్ అనుష్క ఒకటే బయటపెట్టిన రానా దగ్గుబాటి. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్టులో ముందున్న వరుసలో ఉంటారు ప్రభాస్ అనుష్క. 40ని ఎప్పుడో క్రాస్ చేసిన వీరిద్దరూ ఇంకా సింగిల్గానే ఉండడం అభిమానులను, వారి కుటుంబ సభ్యులను ఆవేదనకు గురి చేస్తుంది. ప్రభాస్ అనుష్కలు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని కొంతకాలం వరకు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు వ్యక్తులను పెళ్లాడనున్నారని ప్రచారం జరిగింది. అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి తప్పించి కన్ఫామ్ కాలేదు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ప్రభాస్ అనుష్కల ఇష్యూని మరోసారి ప్రస్తావించారు. ఆ సంగతులు ఏంటో చూసేద్దాం. 2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బిల్లా సినిమాలో తొలిసారి ప్రభాస్ అనుష్క జంటగా నిలిచారు. అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడినట్లు పుకార్లు వినిపించాయి. ఇద్దరు సేమ్ హైట్, మంచి పర్సనాలిటీ కావడంతో ఈ జంట అదిరిపోతుందని అభిమానులు సైతం ఆనందపడ్డారు. నాటి నుంచి నేటి వరకు 15 ఏళ్ల కాలంలో ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరిద్దరూ పలు వేదికలపై క్లారిటీ ఇచ్చారు. ఏం జరిగినా ఎన్ని వార్తలు వచ్చినా ప్రభాస్ పెళ్లి అనగానే అభిమానులకు నెటిజన్లకు ఫస్ట్ గుర్తు చెప్పారు అనుష్కనే. ఒకానొక దశలో ప్రభాస్ కు కొత్త అమ్మాయిని వెతకడం కంటే స్వీటీనే ఇంటికి కోడలకు తెచ్చుకోవచ్చు కదా అంటూ నెటిజన్లు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉండగా అనుష్క మలయాళంలో ఘాటి కథనాథ్ వైల్డ్ సోర్సెస్ మూవీస్ లో నటిస్తున్నారు. ప్రభాస్ అనుష్కల పెళ్లి వార్తలపై ఇటీవల పెద్దగా ఎలాంటి సందడి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి క్లోజ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటి పెంట పెట్టారు. రానా, నివేద థామస్, సృజన్, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఆయన కీలక పాత్రలో పోషిస్తున్న 35 చిన్న కథ కాదు సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా దగ్గుబాటిని సుమా ఫన్నీ ఇంటర్వ్యూ చేసింది. స్క్రీన్పై కొందరు స్టార్ ఫోటోస్ డిస్ప్లే చేసి వీళ్ళు కనుక టీచర్స్ అయితే ఎలాంటి సబ్జెక్ట్స్ చెప్తే బాగుంటుందని అడుగుతుంది.